టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు ఆయన రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుత పరిస్థితుల మీద ఆయన ఒక సలహా ఒక సూచన కూడా చేయడం అంటే ఓకే ఎంతవరకు అది ఆచరణలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు పాటిస్తారని పక్కన పెడితే కొంతమంది మాత్రం ఈ లేఖ రాశారు అని తెలిసిన తర్వాత ఆ లేఖ చదివిన తర్వాత ఎన్నాళ్ళకి లోకేష్ ఒక మంచి పని చేశారు అని కితాబిచ్చేవాళ్ళు ఉన్నారు లోకేష్ చెప్పింది జరుగుద్దా ఏదో ఒక రాజకీయ స్టంట్ చేశారాయన అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటనేది అందరికీ తెలుసు ఆయన చేయాలనుకున్నదే చేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు ఈ రాసిన లేఖ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిపోతున్న కారణంగా పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాటిని రద్దు చేయడమా లేదంటే వాయిదా వేయడమా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే దాదాపు పదిహేను లక్షల మంది ఇప్పుడు ఈ పరీక్షలు రాయబోతున్నారు వాళ్ళందరినీ కూడా రిస్క్లో పెట్టినట్టే అనేది ఆయన ఒక లేఖ రా లేఖ రూపంలో తెలియజేశారు ఓకే కరోనా విజృంభణ పెరిగిపోతుంది కాకపోతే మరి సిబిఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేసిన నేపథ్యంలో సిబిఎస్ఈ కూడా నిర్ణయం తీసుకుంది కేంద్రమే ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని కొనసాగించడం అనేది సరైన నిర్ణయం కాదనేది కొంతమందిలో కూడా ప్రజల్లో కూడా ఈ ఆలోచన ఉంది కానీ విద్యార్థుల భవిష్యత్తుకి డోకా లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు పరీక్షలు నిర్వహించాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇంక ప్రతి ఏడాదిలాగైతే విద్యలో నాణ్యత తగ్గిపోతుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒక పక్క కోవిడ్కి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎగ్జామ్స్ పూర్తి చేయాలి పరీక్షలు నిర్వహించాలి అనేది కూడా ప్రభుత్వం చెబుతుంది అలా నిర్వహిస్తామని కూడా చెబుతుంది కానీ భయం అనేది తల్లిదండ్రుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ భయం అనేది కంటిన్యూ అవుతుంది ఇదే సమయంలో నారా లోకేష్ గారు రాసిన లేఖ కూడా ఇప్పుడు అది వ్యూహాత్మకమో లేదంటే నిర్మాణాత్మకం అనేది పక్కన పెడితే ఒక మంచి సలహా ఇచ్చారు లోకేష్ గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి